ఇవాళ శనికి నైవేద్యం పెట్టాలి, పైగా శని త్రయోదశి కూడా, పూజకన్నీ సిద్ధం చేసుంచు. అలాగే తంత్ర. ఒరే మంత్ర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అచోలీను వస్తానని. ఎందుకురా? నీ ముద్దులు పెళ్ళాను ఒకసారి పిలు. ఎందుకురా బాబు పిలవటం? వెళ్ళిపోరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. సుక్కు, హే సూక్స్, సూక్. హే, ఎవరు స్వామి ఇతను? గుర్తు రావటం లేదా? మర్చిపోయావా మన కలిసి కన్న కళలు, చేసుకున్న భాషలు? కుమారి, నువ్వా? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? వీడి మీద కసితో పగతో నేర్చుకున్నాను. గురువు గారి మీద పగ? మీరేం చేశారు గురువు గారు? నేను చెప్తాను, నేను సుకుమారి గాఢంగా ప్రేమించుకున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ముహూర్తం పెట్టమని ఈ నీచుడు దగ్గరికి వచ్చాం. వీడు నా సుకుమారిపై కన్నేశాడు, మా జాతకాలు కలటం లేదని నన్ను పక్క తీసుకెళ్ళాడు. ఏదో చెప్పాడు, నా సుక్కుని పక్క తీసుకెళ్ళి ఇంకేదో చెప్పాడు. పచ్చని ప్రేమలో ఫిట్టింగ్ పెట్టేశాడు. అవునా కాదా? అవును, నేను సుకుమారిని మనసారా ప్రేమించాను, అందుకే మూడు అడుగులు నడిచి ఏడు ముళ్ళు వేశాను. వేస్తావురా? ఇప్పుడు నేను ఒక్కొక్క ముడి ఇప్పుతా, నీ సుకుమారిని ఎత్తుకుపోతా. నువ్వు తంత్ర అయితే నేను మంత్ర. ముందు ముందు ఇంకా జారుతాయి. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా. రే వీడేంట్రా, అనుకున్న పని అంతా చేస్తాడో ఏమిటి? నెగిటివ్ గా ఎందుకు ఆలోచించడం గురువు గారు? పాజిటివ్ గా ఆలోచిద్దాం. వాడు ఏదో కబోడి అంటున్నాడు కదా, చూద్దాం. ఇవాళ మా చిన్న కొడుకు పుట్టినరోజు. వాడు ఎక్కడున్నా బాగుండాలని వాడి పేరు నచ్చం చేయించండి. ఇంతకీ మీ పిల్లాడి పేరేంటమ్మా? నీ బర్త్డే ఎప్పుడు? అడ్రస్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతావు? టిల్ నౌ యు డిడ్ సెలబ్రేట్. అలా నువ్వు వదిలేస్తే ఎలాగా? ఏదో ఒక రోజు ఫిక్స్ అయిపోయి చేసుకోవాలిగా. పోనీ ఈ రోజు ఫిక్స్ అవుదామా? అమ్మమ్మ, నువ్వు అలా రాంగ్ డేట్లు ఫిక్స్ అవ్వద్దు. ఎందుకు? అమ్మ నన్ను అడిగితే చెప్తారు కదా. వాళ్ళేరి అదే మరి. సరేగానే ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నీకు దమ్ముంటే రేపు చేరా. అదేంటి రేపు మళ్ళీ ఫోన్ చేయమంటావు ఎందుకు? ఏదో టైం పాస్. నాకు మాత్రం ఫోన్ చేయడానికి ఎవరున్నారు చెప్పు, ఇలాంటి ఎదవలు తప్ప. పిచ్చి నా కొడుకు.